వర్సెస్ ఆదిపురుష్, అసలు సలార్ కి ఆదిపురుష్ కి సంబంధం ఏంటి భయ్యా? రెండు ఎందుకు కంపేర్ చేస్తున్నావు? ఒకటేమో మాస్, ఇంకోటేమో క్లాసు. అసలు నువ్వు ఎందుకు ఇలా కంపేర్ చేస్తున్నావు అని చెప్పి చాలా మంది అంటారు. బట్ నేను ఇక్కడ కంపేర్ చేయడం కాదండి, ప్రభాస్ లైన్అప్స్ లో అది మోస్ట్ ఎవేటెడ్ మూవీస్ చెప్తున్నా నేను. సలార్ కానీ అట్లే విధంగా ఆదిపురుష్ కానీ రెండు ఫ్యాన్స్ అని కాదు కామన్ ఆడియన్స్ కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు ఆదిపురుష్కి సలార్లో ఏంటి, రెండిట్లో ఏది ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తుంది, ఏది ఎక్కువగా జనాలు వెయిట్ చేస్తున్నారు, అసలు రెండింటికి తేడాలు ఏంటి? ఫస్ట్ అది మనం మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఆదిపురుష్ గురించి మాట్లాడుకుందామండి. సలార్ ఆదిపురుష్ అంటే ఒకప్పుడు మన వాళ్ళు సలార్ అని కొంతమంది అన్నారు, కొంతమంది ఆదిపురుష్. మన దాంట్లో ఓటింగ్ కూడా పెట్టాను. అయితే ఆదిపురుష్ విషయానికి వస్తే చాలామంది ఒక రేంజ్లో అంటే ఒక లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశారు. నిజంగా ప్రభాస కటౌట్కి రాముడు క్యారెక్టర్ టీజర్ రిలీజ్ అవ్వక ముందు వరకు ఈ రేంజ్లో ఉండి ప్రతి ఒక్కరు ఆలోచన, ఇన్ఫ్యాక్ట్ నా ఆలోచన కూడా. బట్ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో అప్పుడు చాలా నెగిటివిటీ, అంటే ఎంత నెగిటివిటీ అంటే ఇంకా అసలు ఏంటి, ఇంకా మీరే చూసారు కదా అందరూ, మన దాంట్లో చాలా వీడియోస్ పెట్టాను. అండ్ చాలామంది చాలా ఎక్కువ నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేశారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు 3D కూడా రిలీజ్ చేశారండి మొన్న, దాని రివ్యూ కూడా మన ఛానల్లో పెట్టాను, కింద లింక్ ఇస్తున్నాను, చూడండి. అయితే 3D మంచి రెస్పాన్స్ వచ్చింది, అంటే ఓకే 2D మీద పర్లేదు 3D అని చాలామంది అన్నారు. అండ్ ఆదిపురుష్ కోసం ఫ్యాన్స్ నిజంగా ప్రభాస్ ఏంది ఆ గెటప్ అని, నిజంగా బాహుబలి రేంజ్లో ఉంటుంది మూవీ అనుకుంటే మొత్తం యానిమేట్ చేశారు. టీమ్ వాళ్ళు అంటున్నారు VFX అది సరిగ్గా లేదు అని. అంతేకాకుండా నేను ఇది టీవీలో చూడడానికి కాదు, నేను IMAX తీయడానికి అని చెప్పి ఓమరాజ్ చెప్పాడు అండ్ వాళ్ళు అనుకుంటారు. కానీ ఎంత ఎలాంటి సినిమా అయినా ఫోన్లోకి రావాల్సిందే, టీవీలో చూడాల్సిందే, ఇదైతే అందరికీ తెలిసిందే. సలార్ ఆదిపురుష్, సలార్ ఆదిపురుష్ ఏమో ఇక్కడ మైథాలజీ అంటే కొంచెం క్లాస్ అని చెప్పొచ్చు, సలార్ పక్కా మాస్, పూరా మాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ డైరెక్టర్, అసలు KGF రాకపోతే ఆ ప్రశాంత్ నీల్ అవడం మనం ఎవరో, శాండల్వుడ్, అసలు మనకి కెనడా ఇండస్ట్రీ అంటే మనకు అసలు సంబంధం లేదు మన వాళ్ళకి. అలాంటిది ఎప్పుడైతే KGF వచ్చిందో ప్రశాంత్ నీల్, యష్, ఇంకీళ్ళందరూ టాలీవుడ్లో సంచలనం సృష్టించేశారు. దాని తర్వాత KGF అయిన తర్వాత మన టాలీవుడ్ వాళ్ళేనండి, అంటే శాండల్వుడ్ ఇండస్ట్రీ నాకు తెలీదు, మన టాలీవుడ్ వాళ్ళు అంటే NTR కానీ ఇలా కొంచెం మంది లైనప్స్ అయితే ఉన్నారు, ఓన్లీ మన టాలీవుడ్ హీరోస్ మాత్రమే, అది కెనడా డైరెక్టర్తో. మనకి కెనడా డైరెక్టర్కి అయితే పరిచయం అయ్యాడు. అతను నెగిటివ్ ప్లేస్ ఏదన్నా పక్కన పెడితే మనకు కెనడా డైరెక్టర్ నుంచి అయితే మనకు ప్రశాంత్ నీల్ కెనడా డైరెక్టర్ అని తెలుసు. KGF 1, KGF 2 రికార్డులు బద్దలు కొట్టేసినాయి. KGF 2 అయితే 1000 క్లబ్ జాయిన్ అయింది, అంత బాగుంది, సూపర్. మరి ఇప్పుడు సలార్, అది ప్రభాస్, పాండ్య కటౌట్ అంటే ముందు KGF 1 వాళ్ళందరూ మామూలు యాక్టర్స్, KGF 2 పాండ్య యాక్టర్స్ అయితే అయ్యారు. కానీ మన ప్రభాస్ వీళ్ళందరి ముందు భాస్కర్ బాస్ అంటారు చూసారా, వీళ్ళందరికి ముందే ప్రభాస్ పాండ్య స్టార్. అలాంటిది ఇప్పుడు పాండ్య స్టార్తో అది మాస్ ఎలివేషన్ అవడంలో ఇంకా టాప్ అని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల మూవీ డైరెక్షన్ కానీ సీన్స్ కానీ అన్ని ఒక రేంజ్లో చేస్తాడు సలార్. సలార్ ఏమో ఒక రేంజ్ మొత్తం, ఆల్రెడీ షూటింగ్ కూడా 70% కంప్లీట్ అయిపోతుంది. దాదాపు ఆదిపురుష్, సలార్ రెండు వచ్చే సంవత్సరంలో అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. రెండిటికి బాగానే ఉంది, రెండిట్లో మీరు దేనికి వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి, నేనైతే పక్కాగా చెప్తున్నాను. సలార్ అంటే ఇక్కడ రెండు ఇండస్ట్రీలు వస్తాయండి. ఆదిపురుష్ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ వస్తుంది, ఎందుకంటే డైరెక్టర్ ఓమరాజ్. ఇటు సలార్ అంటే ప్రశాంత్ నీల్ కెనడా డైరెక్టర్. మరి వీళ్ళిద్దరి మధ్యనే ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకోండి.